ప్రస్తుతం మనం హత్యకు గురైన తరుణ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం తరుణ్ వాళ్ళ బిన్ని శశిరేఖ గారు మనతో ఉన్నారు అసలు ఏం జరిగిందో ఆవిడ మాటలు కూడా తెలుసుకుందాం శశిరేఖ గారు ఎప్పుడు మీకు ఈ విషయం తెలిసింది ఎందుకంటే అతను చంపేస్తానని షరీఫ్ వార్నింగ్ ఇచ్చారో అంతకుముందు బోనాల టైంలో గొడవ జరిగినప్పుడు అన్నారు ఏమైంది బోనాల్కి కొట్లాట అయింది మేడం బోనాలకి కొట్లాట అయింది మేడం ఇక్కడ కింద మేము మేకప్ వస్తున్నాము అయితే అందరి తర్వాత తింటున్నాము అయితే వాళ్ళు వచ్చి తరు తరుణ్కి వచ్చి ఫోన్ చేసి ఎక్కడున్నావు బే రా నీకు గుద్దలో దమ్ముంటే రా అని చెప్పాడంట అయితే మా బాబు కూడా ఉన్నాడు అక్కడ బా బబ్లు అని మా బాబు పేరు బబ్లు మా బాబు హ్యాండిక్యాప్ ఉన్నాడు అయితే వీళ్ళంట గ్రౌండ్లో ఆడుకుంటుంటే అంట మేడం అయితే ఆ షరీఫ్ ఆయన ఎట్లా చెప్తే వీళ్ళు మాటలు వినాలంట ఆయన అంట డాన్ అంట ఆయన అయితే ఏమి మా బాబుకు చాలా కొట్టినాడంట నాకు చెప్ప చెప్పలే మా బాబు భయానికి మళ్ళీ ఇంట్లో మేము తిడతామని చెప్పలే అయితే వీళ్ళకి కొడుతుండే అంట షరీఫ్ అంట చాలా మంది అబ్బాయిలని కొట్టినాడంట మేడం ఆ రోజు మా బాబుకు కూడా పిలిచాడంట షరీఫ్ అంట ఫోన్ చేసి ఎక్కడున్నావు బబ్లు రా మీ దీక్ష నవరాత్రి దీక్షలో ఉండే కదా మేడం అయితే నవరాత్రి అయిపోయింది ఆ మీది నేను బిర్యానీ రా రా అని చెప్పినాడంట అయితే మా కొడుకు ఏమన్నాడంట నేను దుర్గామాత దగ్గర కూర్చున్నాను నువ్వే మా బస్తీకి రా అని మా కొడుకు చెప్పినాడంట అయితే మా కొడుకు ఎల్లలే ఈ తరుణ్ వెళ్ళిపోయినాడు అయితే ఇప్పుడు మా కొడుకుని ఇంకా బంటిని ఇద్దరికి చంపేస్తా ఇంకా ఇద్దరు ఉన్నారు నాకు బ్యాలెన్స్ అని అంటున్నాడంట మేడం అయితే నేను చెప్పిన చూడ్ షరీఫ్ నేను మాట్లాడిన ఆయనతోని దేక్ బిటా ఇట్లా చేయకు నువ్వు అందరు మేము చాలా కష్టాలతోని మా పిల్లల్ని పెద్ద చేసుకున్నాం మేము నువ్వు మాకు చాలా బాధ వేస్తుంది తరుణ్ వాళ్ళ నాయన హార్ట్ పేషెంట్ ఉన్నాడు వాళ్ళ మమ్మీ కూడా థైరాయిడ్ షుగర్ అవన్నీ ఉంది బీపీ అవన్నీ అలా చేయక అలా కొట్లాటలు అయితే మాకు చెప్పు మేము మా వాళ్ళని మేమే కొడతాము అని చెప్పినా మేడం నేను సరే అంటే అప్సేమే నైకాడతాము అని చెప్పినాడు మళ్ళీ ఇట్లా పిలిచి ఇట్లా తరుణ్కి ఫోన్ చేసి పిలిచి ఆ బీర్ అంట తాక్దాం మనం పార్టీ చేద్దామని బీర్ సీసా అంట నోట్లో ఇట్లా వేస్తున్నాడంట మేడం ఆ సీసాని ఇట్లా కొట్టినారంట మేడం అట్లా కొట్టి ఏమో మా బాబుని ఇట్లా చంపేసినారు మేడం ఇంకా ఆయన బయటికి వస్తే ఎంతమందిని చంపుతాడో దీంట్లో అంట రాహుల్ ఉన్నాడంట ఎవరు ఆయన ఇరవై లక్షలు ఇస్తానని చెప్పినాడంట షరీఫ్కి మరి ఆ డబ్బుల కోసం ఆయన రవిడీ అంట మే జైలు నాది ఇల్లు ఉంది నేను ఇంట్లో తక్కువ ఉంటా జైల్లో ఎక్కువ ఉంటా అని నాకు చెప్పినాడు తరుణ్కి సంపాలి అని అంట మేడం ఏం గొడవలు లేదు మేడం మా పిల్లలు ఎవ్వరు జోలికి పోరు ఎక్కడ ఏం అసలు వాళ్ళ వాళ్ళే ఉంటారు మాతోని ఇంట్లో మమ్మీ డాడీతోనే ఏమైనా కావాలంటే మాకు బండి కావాలి ఫోన్ కావాలి ఇది కావాలని మాతోనే అల్లరి చేసుకుంటారు కానీ బయట మాత్రం ఎప్పుడెక్కడ ఏం చేయలేదు మేడం ఇంత మంచి అబ్బాయిని ఇట్లా చంపేశారు రేపు ఎంతమంది పిల్లల్ని చంపుతాడు ఆ షరీఫ్ బయటికి వచ్చి నలభై మంది కలిసి ఒక్క ఒక్క బాబు కొడితే ఇట్లనే ఉంటుందా మేడం ఇప్పుడు వాళ్ళమ్మ నాన్న బతుకుతారా వాళ్ళ నాన్నకు టూ టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చింది ఇంట్లో వైస్ అమ్మాయి ఉంది ఇప్పుడు ఎట్లా ఉంటుంది మేడం ఇట్లా చేయొద్దు కదా మేడం అది వాళ్ళకు మాత్రం ఊరి శిక్ష ఇవ్వాలి ఎట్లాగైనా కలిసి మేము కేసీఆర్ సార్తోని రిక్వెస్ట్ చేస్తున్నాం తలసాని శ్రీనివాస్ సార్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు శేషుకుమారి ఎక్స్ మేడం కార్పొరేటర్ కూడా ఆయన కూడా చాలా హెల్ప్ చేసింది మాకు మేడం కూడా మాకు మాత్రం ఎట్లాగైనా జస్టిస్ కావాలి మేడం ఆయనను కూడా మేము వదలము లేదంటే మా దగ్గర వదిలేయాలి పోలీస్ వాళ్ళకి చేత కాకపోతే పోలీసు వాళ్ళు ఏమో అసలు ఏం మేము వెళ్ళి అప్పుడు బోనాల్ టైంలో కంప్లైంట్ ఇచ్చినాం మేడం ఏం సరే అని పంపించారు ఇమ్మీడియట్లీ వాళ్ళ డాడీకి తీసుకొచ్చారు మళ్ళీ ఆయన ఇట్లా చేయాలని ఏముంది మేడం కొట్లాటలు అయితే మరీ చంపేయాలని ఉంటుందా మేడం చంపేసిన ఇప్పుడు ఏం పోయింది ఆయన ఆయన ఏం పెద్ద డాన్ అయిపోయినాడా సరే నువ్వు ఉండు డాన్ ఏ నువ్వు డాన్ ఉంటే డాన్ ఉండు మా పిల్లల్ని నువ్వు నువ్వు చంపేసినట్టు ఉంటావా ఎంత నైన్ మంత్స్ కడుపులో వేసుకొని నైన్ మంత్స్ తర్వాత ట్వంటీ త్రీ ఇయర్స్ అబ్బాయికి ఇలా చని చంపేస్తే ఏమి ఏ ఏ తల్లిదండ్రులు బతుకుతారు ఏమవుతుంది మేడం మా బాబుకు కూడా హ్యాండిక్యాప్ ఉన్నాడు మేడం హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్ అని చిరాయిస్తాడంట తీరా ఏకీ హాత్ అయినారే హౌరేక్ హాత్ బి కాడ్దేతాం అని అన్నాడంట మా బాబు కూడా చాలా ఏడుస్తున్నాడు మేడం ఇట్లా చేయొద్దు చాలా తప్పు ఎట్లాగైనా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఆయనకు మాత్రం ఊరి శిక్ష ఇవ్వాలి మేడం ఇవ్వకపోతే మేమైనా మాకైనా ఇచ్చేయండి మేమైనా చచ్చిపోతాము మా పిల్లల కోసం బతుకుతున్నాం కదా మేడం మేము ఎంత కష్టపడి వాళ్ళ అమ్మ పొద్దున్న వెళ్తుంది బెడ్షీట్లు అవి అమ్ముతుంది ఇంటి ఇంటి తిరగా మూటలు ఎత్తుకొని బెడ్షీట్లు అవి అమ్మేసి ఇంటి మీద లోన్ ఉంది వాళ్ళది ఆ బాబు కూడా ఏదో స్విగ్గీలో ఇప్పుడిప్పుడే జాయిన్ అయినాడంట తరుణ్ అంట అయితే ఇట్లా పిలిచి అట్లా చేసి అసలు ఫోర్ ఓ క్లాక్కి లైట్ వేస్తే వాళ్ళ చెల్లె అడిగిందంట ఎక్కడెళ్తున్నావు అని అక్క అక్క అడిగితేమో ఎక్కడ వెళ్తున్నావు అంటే ఏం లేదు ఇక్కడ కిందనే వెళ్తున్నావు అంటే ఇక్కడ వాకింగ్కి కుక్కని తీసుకొని ఆయన వెళ్తాడు మేడం ఆయన అట్లా అనుకుందంట టెన్ మినిట్స్లోనే అక్కడ చచ్చిపోయిందని ఫోన్ వచ్చేసిందంట మేడం తీసుకోపోయినారంట కిందికి వచ్చి ఇద్దరు అబ్బాయిలు తీసుకోపోయినారంట మా మా బస్ పడుకున్నారు మమ్మీ డాడీ ఇద్దరు నవరాత్రిలో అందరు మేము రాత్రి అక్కడ పండుకోలేదు మేడం టూ ఓ క్లాక్కి వచ్చినాం ఇంటికి మా అక్కకి ఇక్కడ వదిలేసి నేను మా ఇంటికి వెళ్ళిపోయినాను దాని తర్వాత ఫోర్ ఓ క్లాక్ క్లాక్కి త్రీ థర్టీ ఫోర్కి బాబు వెళ్ళిపోతే అక్క తిట్టిందంట ఏ ఎందుకు రా లైట్ వేస్తున్నావు లైట్ బంద్ చేసి పండుకో అని చెప్పిందంట అయితే లైట్ బంద్ చేసి ఎక్కడెళ్ళినాడో ఏమో మేడం బాబు దాని తర్వాత చచ్చిపోయినాడని ఫోన్ వచ్చింది మేడం మాకైతే ఎట్లాగైనా మేము కోరుకుంటున్నాం తెలంగాణ గవర్నమెంట్కి ఎట్లాగైనా మాకైతే జస్టిస్ కావాలి మేడం మా బాబుకి ఎట్లా చంపినారో ఇప్పుడు మళ్ళీ ఆ షరీఫ్ని ఆయన ఏమంటున్నాడంట ఇంకా బై దస్ పంద్రా దిన్లో బెల్ దొరుకుతుందంట మేడం ఆయనకి మళ్ళీ జైలు అయినా కామన్ అంట మేడం ఆయనకు వదిలేస్తారు ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇద్దరికి చంపాలంటున్నాడంట ఇంకా ఇద్దరు ఎవరు ఉన్నారు మళ్ళీ ఆయనకు అస్సలు వదలొద్దు మేడం లైఫ్ శిక్ష ఆయనకు ఊరి శిక్ష ఇవ్వాలి మేడం ఆయనని